Subscribe to Color Frames. యువ కథానాయకుడు వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బాక్సర్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో రెనాసాన్స్ ఫిలిమ్స్, బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్పై అల్లు వెంకటేష్, సిద్ధు ముద్దా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్గా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమా కోసం బాక్సర్గా మారడానికి పలువురు బాక్సింగ్ ప్రొఫెషనల్స్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్కు జోడీగా బాలీవుడ్ సాయి మంజరేకర్ నటిస్తుండగా ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అభిమానుల కోసం ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే జనవరి 19న వరుణ్ తేజ్ బర్త్డే గిఫ్ట్గా ఉదయం 10:10 ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక మరోవైపు వరుణ్ తేజ్, ఫిదా, F2 సినిమాలు సూపర్ హిట్ కావడంతో మంచి జోష్లో ఉన్నారు. ఈ సినిమాల తర్వాత గద్దలకొండ గణేష్ మూవీలో మాస్ లుక్తో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బాక్సర్లా కనిపించబోతున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపుడితో F2 సీక్వెల్ F3లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. వీటి తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా కథ వరుణ్కు బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Color Frames. Please subscribe to Color Frames.